సమాజ భవిష్యత్తు నిక్షిప్తమై ఉండేది తరగతి గదుల్లోనే పుస్తకాల్లోని పాఠాలే కాకుండా ప్రత్యక్ష అభ్యాసన ఉంటేనే జ్ఞానం విద్యార్థులకు అందుతుంది అందుకే బాల్యం నుంచే పిల్లలకు పర్యావరణ పరిరక్షణ తెలియజేసేలా కరీంనగర్ జిల్లాలో ఓ పాఠశాలే హరిత ప్రయోగశాలగా మారింది నిరంతరం వృక్షాల ప్రాధాన్యం వివరిస్తూ ప్రకృతి పరిరక్షణపై పాఠాలు బోధిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు ఈ బడిలో భారీ అంతస్తుల భవనాలు కాదు ఆకాశానంటాయా అనిపించే పెద్ద వృక్షాలు కనిపిస్తాయి ఏసీలు బిగించిన కార్పొరేట్ క్లాస్ రూమ్లు కాదు బింజామరలు వీచే తరగతి గదులుంటాయి ఫీజులు విద్యార్థుల ర్యాంకుల బోర్డులు అసలే ఉండవు పిల్లల ఉయ్యాలలకు ఊతమిస్తాయనే కొటేషన్లు కనిపిస్తాయి కార్లలో వచ్చే ఉద్యోగులుండరు పారపట్టుకుని చెట్లను రక్షించే ఉపాధ్యాయులే ఉంటారు ఇక్కడ కరీంనగర్ జిల్లా చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకతలివి పచ్చదనం ముట్టిపడుతూ ప్రకృతితో మమేకమయ్యేలా పిల్లలకు పాఠాలు బోధిస్తోంది ఈ పచ్చని బడి ఏళ్ల తరబడిగా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను కాపాడేందుకు కడి ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఒకప్పుడు నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి అదే బాటలో నేటి తరం సైతం చెట్ల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటోంది మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం ఇక్కడి సిబ్బంది విద్యార్థులు బాధ్యతగా భావిస్తుంటారు పాఠశాల ప్రాంగణంతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ఉద్యమంలా హరితహారం చేపట్టి నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుంటున్నారు పాఠశాల పరిసరాలన్నీ హరితమయంగా మారిపోయాయి పర్యావరణం ఆవశ్యకతలను చిన్నప్పటి నుంచే పిల్లలకు వివరించేందుకు ఇక్కడి ప్రధానోపాధ్యాయుడు మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు పాఠశాల ఆవరణలోని చెట్లకు బోర్డుల ఏర్పాటు ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నారు మా పాఠశాల అంటే నాకు చాలా ఇష్టం మా పాఠశాలలో అనేకమైన చెట్లు కలవు మా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి సంబంధించిన కొటేషన్లను బోర్డు ప్లేట్లు చెట్లకు తగిలించడం జరిగింది వేప చెట్లు అయితే చాలా ఉన్నాయి వేప చెట్ల కింద మాకు చాలా బాగా సేద తీరుతాము క్లాసులు కూడా అక్కడే కొంతమంది సార్లు తీసుకోవడం జరుగుతుంది I will see the brothers like brothers and sisters. Whenever I have the time, I will talk with trees, everything, and I will give the water, Oreos, and I will give everything to trees. Like brothers, I will see the trees, brothers and sisters. వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తుండగా హరితహారం రాష్ట్ర ఇన్ఛార్జి ప్రియాంక వర్గీస్ ఇటీవల పాఠశాలను సందర్శించారు ఇక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యం చెందారు పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు చెట్టు కొమ్మలు ఊగినప్పుడల్లా చెట్టు తనతో నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అదే ఆలోచనతోటి చెట్లు మాట్లాడుతున్నట్టుగా మనం ఏమైనా చేయగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనతోటి చెట్లకి రంగురంగుల హోర్డింగ్స్ నేమ్ ప్లేట్స్ రాసి చెట్లకు వేలాడదీయడం జరిగింది పిల్లలు ఆ చెట్ల కింద తిరుగుతున్నప్పుడల్లా చెట్టు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టు పిల్లలు చెట్టుతో ఆడుకుంటున్నట్టుగా నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఈ పాఠశాల పూర్తి స్థాయిలో ఇంత మంచిగా తయారు కావడానికి గ్రామ పంచాయతీ యొక్క సహకారం కూడా మాకు పూర్తిగా ఉంది పాఠశాల వాతావరణం చాలా పచ్చదనంతో కూడి చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఇక్కడ ఆ కొటేషన్లలో చాలా రకాల కొటేషన్లు రాశాము చెట్లు మాతో ముచ్చటిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా సేదతీరుతున్నట్టుగా ఉంటాయి ఆ కొటేషన్లు చదివినప్పుడల్లా కూడా చెట్ల యొక్క ప్రాధాన్యతను వాళ్ళు గ్రహించుకొని వారి యొక్క మనసులో స్థిరంగా నాటకపోయి భవిష్యత్తులో చెట్లకు హాని చేయకుండా కావచ్చు సంరక్షించుకోవడానికి వాళ్లకు స్థిరాభిప్రాయం ఏర్పడి ఇతరులకు ఎవరైనా చెట్లకు హాని చేసినట్లయితే చెట్లకు హాని చేయొద్దు అవసరమైతే సంరక్షించాలి పెంచాలి కాపాడాలి అని వాళ్ళు ఇతరులకు సూచనలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగారు వృక్షాల రక్షణ విద్యార్థులకు ప్రకృతి పాఠాలు బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడి కృషిని రాజ్యసభ సభ్యులు సంతోష్ అభినందించారు చెట్ల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు ఈ పాఠశాల ప్రాంగణంలోకి రావడంతోనే చెట్లతోనే ముచ్చట పెట్టినట్టు కొటేషన్స్లు ఏర్పాటు చేశారు 18 చెట్లకు 15 రకాల కొటేషన్స్ ఏర్పాటు చేశారు చెట్లు కేవలం నీడ కోసమే కాదు దానివల్ల ఉన్న ప్రయోజనాలన్నీ తమకు చెప్తున్నట్టు ఉంటాయి విద్యార్థులు వాటిని చూస్తూ వృక్ష ప్రాధాన్యతను తెలుసుకుని భవిష్యత్తులోనూ ఈ చెట్లను నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఈటీవీ న్యూస్ కరీంనగర్